ప్రియతి ప్రియమైన సోదర సోదరిములందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది యంగ్ స్టార్స్, మరి ఫిబ్రవరి 14 వచ్చేసరికి కూడా ఈరోజు యంగ్ స్టార్స్ని ఎక్కువ శాతం ఆకర్షితులు చేసి వాళ్ళ ప్రియురాలికి కావచ్చు, ఒక ప్రియుడికి కావచ్చు లవ్ ప్రపోజ్ చేయడానికి ఆ రోజు ప్రత్యేకించి ఎన్నుకున్నటువంటి దినముగా మనం చెప్పొచ్చు. ఈ ప్రేమికుల దినోత్సవం రోజున జరుగుతున్నటువంటి అశ్లీలత ఇంత అంతా కాదని మనం చెప్పక తప్పదు. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ పార్కుల్లో చూసినా లవర్స్ కనిపిస్తారు, ఎక్కడ బీచుల్లో చూసినా లవర్స్ కనిపిస్తారు, ఎక్కడ ఏ ప్రాంతంలో చూసినా సరే లవర్స్ కనిపించడానికి ఆస్కారం ఎక్కువ శాతం ఉంటుంది. ఇక ఈ ప్రేమికుల దినోత్సవాన్ని కొంతమంది బిజినెస్ మ్యాన్స్ అంటే సినిమా కూడా ఒక వ్యాపారం లాంటిది. ఇక ఈ వ్యాపారం లాంటటువంటి ఈ సినిమా మానవతా విలువలు కూడా కోల్పోయి మనుషులను అంటే యువత యువకులను ఆకర్షించడానికి ఒక భయంకరమైనటువంటి పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇక 2020 ఈ సంవత్సరంలో జరిగినటువంటి ఒక పోస్టర్ ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, డిగ్రీ కాలేజ్ అనేటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేసి యువతి యువకులను ఆకర్షిస్తున్నారు. అంటే ఈ డిగ్రీకి వచ్చేసరికి లవ్లో పడిన తర్వాత యువతి యువకులు అశ్లీలతగా ప్రవర్తించటం, అత్యంత భయంకరమైనటువంటి దృశ్యాలతో ఆ పోస్టర్ని రిలీజ్ చేసినటువంటి ఆ సినిమా డైరెక్టర్లకు కావచ్చు, ఆ సినీ వ్యవస్థకు కావచ్చు, యువతి యువకులు ఏ విధంగా పాడైపోయినా వాళ్ళకి అభ్యంతరం లేదు, వాళ్ళకి కావాల్సింది బిజినెస్ కేవలం. ఇక ఈ బిజినెస్తో వీళ్ళు ప్రేమ అనేటువంటి ఆయుధంతో అనేక చిత్రాలను తీసి మరి యవనంలోనికి వచ్చినటువంటి వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకుండా వాళ్ళను ఇదిగో శరీర కార్యముల వైపు మనసు మళ్లించి శరీర కార్యముల వైపు వాళ్ళ శరీర కోరికలు తీర్చుకునేటట్లుగా ఈరోజు చాలామంది వ్యవస్థలు పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. ప్రియమైన వాళ్ళరా, ప్రియ సోదర సోదరి మళ్ళారా, దయచేసి ఆలోచించండి. మరిముఖ్యంగా యంగ్ స్టార్స్ మరిముఖ్యంగా ఆలోచించండి. ఇది ఒక మత బోధో, మతానికి సంబంధించిన బోధను తృణీకరించకుండా మీరు కొన్ని మాటలు విన్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని మరి మంచి మార్గంలో నడిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఇక విషయం ఏంటంటే ఎంతోమంది యువతి యువకులు ప్రేమ పేరుతో తమ జీవితాలు నాశుకోవడం, ప్రేమ పేరుతో తమ జీవితాలు నాశనం చేసుకోవడం, ప్రేమ పేరుతో వాళ్ళ కెరియర్ నాశనం చేసుకోవడం, ప్రేమ పేరుతో తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చడం, ప్రేమ పేరుతో తల్లిదండ్రుల మాట వినకపోవడం ఈరోజు పరిపాటి అయిపోయింది. ఏ యువతి యువకుడిని చూసినా సరే యుక్త వయసు వచ్చేసరికి, కరెక్ట్గా యుక్త వయసులకు ప్రవేశించేసరికి ఒక స్త్రీ తోడు కావాలని లేకపోతే ఒక పురుషుని తోడు కావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నటువంటి వయసు మీ మీదకు వచ్చేసరికి, ఇక పెద్దల మాట కానీ, సమాజంలో ఉన్నటువంటి విషయాలను కానీ, సమాజానికి మంచిగా కనిపించాలనేటువంటి విషయాలు కానీ మీరు పట్టించుకోనటువంటి యంగ్స్టార్స్గా ఈరోజు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే కొన్ని విషయాలు మీ ముందు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నిజమైన ప్రేమ ఏది, నిజమైనటువంటి ప్రేమికుడు ఎలా ఉంటాడు, నిజమైన ప్రియురాలి ఎలా ఉంటుంది, నిజమైన ప్రేమ ఏ విధంగా ప్రవర్తిస్తుందని కొన్ని విషయాలను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన మనిషి అనేసరికి రెండు ప్రధానమైన శక్తులు కలిగే మనిషి అండి. అంటే మనిషి అనేసరికి రెండు ప్రధానమైన శక్తులు కలిగే మనిషి, ఒకటి ఆత్మ, రెండు శరీరము. ఒకటి శరీరం అయితే ఒకటి ఆత్మ. ఈ ఆత్మకు శరీరానికి మధ్యలో ఒకటి ఉంటుంది, దాన్ని మనసు అన్నారు. ఈ మనసునే సింబల్గా పెడతారు, చూసారా లేదా? మరి లవ్ సింబల్ కూడా ఏ గుర్తుగా ఉంటుందంటే మనసు. ఇదిగో ఈ లవ్ సింబల్గా ఉంటుందని చెప్పి ఈ మనసులో ఒక వ్యక్తి బాణాన్ని వేసినప్పుడు, అంటే మనసులో గుచ్చుకుంటున్నప్పుడు ప్రేమ అనేది పుష్పిస్తుంది అనేసి ఏ రకరకాలుగా మీరు చెప్పినటువంటి విషయాలు మనం చూడొచ్చు. ఇక ఈ మనస్సు అనేది, ఇది ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండు ఆత్మానుసారమైన మనసు అని రెండు ప్రధానమైనటువంటి విషయాలు మనకు చూడొచ్చు. ఇప్పుడు శరీరానుసారమైనటువంటి మనసు ఎలాగుంటుందంటే శరీర విషయాల మీద ఎక్కువ మనసు ఉంచుతుంది. అంటే శరీర విషయాల మీద ఎక్కువ మనసు ఉంచడం అంటే అర్థం ఏంటి అంటే ఎక్కువ సౌందర్యాన్ని కోరుకుంటూ ఉంటుంది. సౌందర్యంగా ఉందా లేదా, ఆకర్షణీయంగా ఉందా లేదా, అందంగా ఉందా లేదా, అందగత్త కాదా అనేసి ఆ అమ్మాయి మీద లవ్ ప్రపోజ్ చేయడానికి చాలామంది వెనకాల పడతారు, చాలామంది లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటారు.
అందంగా ఉన్నటువంటి స్త్రీలను ఎక్కువ శాతం ఆకర్షితులు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే యవనులు అందాన్ని కోరుకుంటారు, శరీరం యొక్క దృష్టి యొక్క ఇష్టాన్ని కోరుకుంటూ ఉంటుంది. మీకు అప్పుడు ఒక దృశ్యాన్ని చూపిస్తాను, ఒక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటోలో ఉన్నటువంటి స్త్రీ చాలా అందంగా ఎత్తండి, ఒకప్పుడు సినిమా రంగాన్ని చక్కగా ఏలినటువంటి ఒక హీరోయిన్ ఇవిడి. చూసారు కదా, ఈ చిత్రాన్ని చూసినప్పుడు ఈమె వెనకాల పడనటువంటి, ఈమెను ప్రపోజ్ చేయనటువంటి, ఈమెను ఆకర్షించినటువంటి పురుషుడు అంటూ అనడం నిజంగా. ఎందుకంటే ఆ యవనస్తురాలు ఆ వయసులో ఆ కాలానికి చెందినటువంటి యవనస్తులు ఎంతోమంది ప్రపోజ్ చేస్తూ ఉంటారు, ఆమె ప్రపోజ్ను కూడా అంగీకరించి ఉంటుంది. ఇది వాస్తవం. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూసినటువంటి మీకు మరొక దృశ్యాన్ని కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ దృశ్యాన్ని కూడా ఒక్కసారి చూడండి. ఈమె ఫోటో పక్కన ఉన్నటువంటి ఈమె కూడా ఆమె, ఈమె మొత్తం అవసాన పరిస్థితికి వచ్చేసి, భయంకరమైన పరిస్థితికి వచ్చేసి, చూడడానికి అసహ్యకరంగా ఉండి, లోపల ఉండవలసిన ఎముకలు బయటికి తన్ని అంద వికారంగా కనబడినటువంటి ఈమెకు, ఇంతకు ముందు అందంగా ఉన్నటువంటి ఈమెకు, ఇప్పుడు అందంగా ఉన్నటువంటి ఈమెకు మధ్యలో ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. ఈ అందం ఉన్నప్పుడు ప్రపోజ్ చేసేటువంటి పురుషులు కావచ్చు, ప్రపోజ్ చేసేటువంటి యవనస్తులు కావచ్చు, ఇప్పుడు అందవికారంగా ఉన్నటువంటి స్త్రీని ఇష్టపడతారా? నా ప్రశ్న మీకు సరిగ్గా అర్థం కాలేనట్టుంది, మళ్ళా చెప్తున్నాను. ఇదిగో ఈ ఫోటో చూస్తున్నారు మీరు, చూసినటువంటి ఈమెను ఎంతమంది ఇష్టపడతారు, ఎంతమంది లవ్ ప్రపోజ్ చేస్తారు, ఎంతమంది ఈమెను ప్రేమిస్తారు చెప్పండి. అంటే అందంగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు, అందవికారంగా ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది ప్రేమ అంటే పొరపాటు ప్రేమైన వాళ్ళరా. ఇదే ప్రేమ అనుకుంటే పొరపాటు, ఇదే ప్రేమగా పరిగణించబడుతుంది ఈరోజు. 13వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం, ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. ప్రేమ ఎలా ఉంటుందట, అందమున్నప్పుడు మాత్రమే ప్రేమ ఉండడం అనేది అది ప్రేమ కాదు. అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, ముచ్చటగా ఉంది, సౌందర్యముగా ఉంది, ఆమె యవనస్తురాలు కాబట్టి ఆమె వెనకాతలు అనేక మంది మగోళ్ళు పడి ఉంటారు. కానీ ఆమె చివరి స్థితిలో చూడండి ఎలాంటి పరిస్థితికి వచ్చిందో. చివరి స్థితిలో యవనం లేదు, బలము లేదు, సౌందర్యము లేదు, అస్థిపంజరంలా ఉండిపోయింది. మరి యవనంలో ప్రేమించిన ఏ యవనస్తుడైనా సరే ఆమెను ఆ స్థితిలో నిజంగా ప్రేమిస్తాడా అంటే ప్రేమించడు గనుక, ఆమెను అసహించుకుంటాడు గనుక, ఆమె ఒక దిక్కుమాలిన బ్రతుకు బ్రతికింది గనుక, చివరి స్థితిలో ఆదరించిన వాడు లేడు గనుక అది వాళ్లకు ప్రేమ కాదు. ప్రియులరా, ప్రేమ అనేది శాశ్వత కాలము ఉండేది, శాశ్వత కాలం ఉండేది అని చెప్తున్నాడు. అందంగా ఉన్నా ప్రేమిస్తాడు, అందంగా లేకపోయినా ప్రేమిస్తాడు, చివరి స్థితిలోనైనా ప్రేమిస్తాడు, ఎప్పుడైనా ప్రేమిస్తాడు. అది ప్రేమకు మూలం. చూడండి ప్రేమ గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు, ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. యువతి యువకులారా ఆలోచించండి, మీ జీవితాలు వృధాపరుచుకోకండి. పై పై ఆకర్షణలను చూసి, పై పై రూపాలను చూసి, పై పై ఆలోచనలు చూసి, మంచి మాటలను చూసి, మెత్తని మాటలను చూసి, నేను ఆకర్షించడానికి అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు వాడి అంతర్గతము తెలుసుకోకుండా తొందరపడి ఒకవేళ నీ జీవితాన్ని సమర్పిస్తే, ఒకవేళ నీ జీవితాన్ని నీ శీలాన్ని సమర్పిస్తే ఎలాంటి దుస్థితి వస్తుందో, ఎలాంటి భయంకరమైన పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ప్రేమను గురించి మాట్లాడుతూ ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడండి. ఈ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమను గురించి మాట్లాడుతూ పైకి వెళ్ళేసరికి 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము
ఉండును అన్నాడండి. అమర్యాదగా నడుచుకొనదు. ఒకవేళ ఒక ప్రియుడు కానీ ప్రియురాలు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న సందర్భంలో ఒకవేళ ఆమె మీద ఆకర్షితుడై ఆమె అందాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి ఎక్కువ శాతం శరీర కార్యముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి అమర్యాదగా నడుచుకునిచున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. లేదా ఈ యువత అమర్యాదగా నడుచుకుంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది శాశ్వత కాలం నిలిచేటువంటి ప్రేమ కాదు, శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ కాదు. మీరు అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో. ప్రియులరా, ఇదిగో మీకు ఇందాక చూపించినటువంటి ఒక ఫోటోని చూపించాను. ఇంతకుముందు ఆమె అందంగా ఉన్నప్పుడు, ఆమె చక్కగా ఉన్నటువంటి ఆ రూపంలో ఉన్న ఆమె ఇదిగో చివరి స్థితికి వచ్చేసరికి ఈ స్థితికి వచ్చేసింది. ఈ స్థితిలో ప్రేమించేవాడే నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు. చూసారా, ఈ స్థితిలో ప్రేమించినటువంటి ప్రేమికుని చూపించండి. ప్రేమించిన ప్రేమికుడు కనబడ్డ ప్రియమైన వాళ్ళ, కానీ ఒకే ఒక్కడు కనిపిస్తాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలోకి దిగజారిపోయినా మన జీవితాన్ని బాగుపరిచేవాడు, మన జీవితాన్ని ఉద్ధరించేవాడు, మన చెయ్యి విడిచిపెట్టనివాడు, మనల్ని ఏమాత్రం కూడా ఎడబాయని వాడు, నిన్ను కన్నవాడు ఒకడున్నాడు, ఆయనే దేవుడు. ఆయే దేవుడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే, నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే, ఈ మాటలు చెప్పు ముగించేస్తాను ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాన్ని వృధాపరుచుకోవద్దు, మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు. పై పై ప్రేమ మాటలను మీరు చూసి మోసపోవద్దు. తేనెలాంటి మాటలలో విషం ఉన్నదని గమనించండి. అది మిమ్మల్ని ఎప్పటికైనా కాటేయక తప్పదు గనుక మీ జీవితాలను పదిలం చేసుకోవడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ప్రియులరా, బైబుల్లో ఒక విషయాన్ని మీకు వివరంగా మళ్ళీ తెలియపరుస్తాను. ఏంటి అంటే, అది సొలొమోను గారు ఒక కీర్తన, ఒక పరమ గీతాలనే ఒక గీతాలు రాశాడు. ఇందులో ప్రియుడికి ప్రియురాలికి మధ్యలో ఉన్న ఆ ప్రేమానురాగాలను వర్ణిస్తూ చక్కని ఒక గీతాన్ని రాసినప్పుడు, ఆ ప్రియుడికి ప్రియురాలికి మధ్యలో ఉన్నటువంటి ఈ సంభాషణ విషయంలో అతను చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. చూద్దాం పరమగీతములు. అంటే ప్రేమించిన ప్రియుని గురించి మాట్లాడుతుంది. చూడండి 3వ వచనంలో, అడవి వృక్షములలో జల్దారు వృక్షం ఎట్లున్నదో. పరమగీతములు 2:3 ప్రియుడి కోసం మాట్లాడుతున్నమాట. అడవి వృక్షములలో జల్దారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అన్నదండి. అంటే తన ప్రియుని గురించి మాట్లాడితే ఏమంటుందంటే, అడవి వృక్షములలో జల్దారు వృక్షములు. అంటే జల్దారు వృక్షం అంటే మనకు తెలిసిన వృక్షం ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, యాపిల్ ట్రీ, యాపిల్ చెట్టు. మనకు చూడండి, రసాలు అనేక రకమైనటువంటి రసాలు ఉంటాయి. మామిడికాయల్లో అనేక రకాలైనటువంటి మామిడికాయలు ఉంటాయి. అలాగే యాపిల్లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి చెట్టు జల్దారు యాపిల్ అంటారు దాన్ని. ఈ జల్దారు యాపిల్ అనేది చాలా వరకు అరుదైనటువంటి ఒక యాపిల్ కనపడదు, చాలా వరకు కూడా అరుదైనటువంటి ఈ యొక్క యాపిల్ చెట్టును పోలుస్తూ చెబుతుంది. తన ప్రియుని గురించి మాట్లాడుతున్నటువంటి ఈమె ఏమంటుందంటే, అడవి వృక్షంలో జల్దారు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు ఎట్లున్నాడు అన్నాడండి. అడవి అంటే లోకం, లోకములో విచ్చలవిడితనం, లోకంలో మూర్ఖత్వం, లోకములో భయంకరమైనటువంటి కాముతత్వం. ఇలాంటి భయంకరమైన లోకములో ఒక నిజమైన ప్రియుడు ఉన్నాడట, అతడు నీ శరీరాన్ని కోరుకునే ప్రియుడు కాదంట, అతడు నీ మనస్సును కోరుకునే ప్రియుడట. అతడట నీ మనస్సునే కోరుకుంటాడట, నీ సౌందర్యాన్ని కోరుకునే ప్రియుడు కాదట అతను. చూసారా ఏమండి, నీ మనస్సు కోరుకున్నటువంటి ప్రియుడు గనుక నిజంగా ఇందాక చూసినటువంటి ఫిక్చర్లో ఉన్నటువంటి ఆమె ఆ స్థితిలో నిజంగా ప్రేమించేవాడు ఉంటే ఆమె
ఎప్పటికీ మర్చిపోదండి, ఆమె ఎప్పటికీ మర్చిపోదు, ఆమె ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆమె లేవలేని స్థితి, ఆమె నిలబడలేని స్థితి, ఆమె మరణానికి చేరువైపోయిన స్థితి, మరణానికి రెండు అడుగులు దూరములో ఉన్న స్థితి. ఈ స్థితిలో ఎవరైతే ఆమెను ప్రేమిస్తారో ఆ వ్యక్తి నిజమైన ప్రేమికుడుగా అతన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఆమె అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఎవరు చెప్పండి? అది దేవుడు తప్ప మన స్థితి కూడా అదే. ప్రియమైన దేవుని పిల్లలరా, మన పరిస్థితి కూడా అదే. ఈరోజు లోకమనే ఈ అడవిలో, భయంకరమైన ఈ అడవిలో, ఇదిగో ఆమె శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు. శరీరం ఎలాగైతే క్షీణించిపోయిందో అంతకంటే దారుణంగా మన ఆత్మ క్షీణించిపోయింది, అంతకంటే దారుణంగా మన ఆత్మ సర్వనాశనానికి వెళ్ళిపోయింది. అది చూస్తే మనకు అసహ్యమేస్తుంది, కానీ మన ఆత్మను చూస్తే, మన మనసును చూస్తే అంతకంటే అసభ్యకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం, భయంకరమైన పాపపు ఊబిలో మనం ఉన్నాం. తెలుసా, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అంధవికారముగా ఉన్న మన జీవితాలు, అంధవికారముగా ఉన్నటువంటి మన బ్రతుకులు, భయంకరమైనటువంటి అంధవికారంగా ఉన్న మన జీవితాలను నిజంగా మన కొరకు ఆయన ప్రాణాలు ఇచ్చాడండి. నిజంగానే ఎంత అద్భుతమైన మాట, నిజమైన ప్రేమికుడు ఆయన. మరో మాట చూపిస్తాను చూడండి, అద్భుతం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ 6వ వచనాన్ని చూద్దాం. ఇయాలి అనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా అంటే లేవలేని స్థితిలో ఉన్న ఆమె దృశ్యాన్ని చూశారు. అలాంటి స్థితిలోనే మనం ఉన్నాం. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, చూసారా, యవనస్తులుగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమించడానికి వస్తారు, బలహీనులుగా ఉన్నప్పుడు ఎవరు ప్రేమించడానికి వస్తారు? ఏ యువతి యువకులైనా వస్తారా? ఏ యువతి యువకులైనా ఆ ఫోటోని వాళ్ళ యొక్క స్టేటస్గా పెట్టుకుంటారా? పెట్టుకోరు. కారణం ఏంటో తెలుసా? ఆమెలో బలం ఉడికిపోయింది, ఆమె శరీర సౌందర్యం పోయింది, ఆమె శరీరం మీద ఏమాత్రం అందం అనేది లేదు. కనుక ఆ క్షణాల్లో ఎవరు కూడా పట్టించుకోరు. కానీ యేసుప్రభు అలా కాదు. మనం ఇంకను బలహీనులమై ఉండగా అంటే అంధవికారముగా ఉండగా, అంధవికారముగా ఉండగా, అంధవికారముగా ఉండగా, ఉండగా 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 క్రీస్తు యుక్తకాలమున క్రీస్తు యుక్తకాలమున యవనస్తుడు. యుక్తకాలము అంటే సరైన వయస్సు, సరైన వయస్సులో అంధవికారముగా ఉన్న మన జీవితాలను మనల్ని ప్రేమించాడు గనుక, మనల్ని లవ్ చేశాడు గనుక, మనలను ప్రేమించాడు గనుక అంధవికారంగా ఉన్న మన జీవితాల కొరకు ఒక యవనస్తుడు, ఆకర్షణమైనటువంటి సౌందర్యము కలిగిన వాడు తన ప్రియురాలు కొరకు ప్రాణం పెట్టాడు. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవటం అరుదు. చాలా మంది నీతిమంతుల కొరకు చనిపోరు, అలాంటి వాళ్ళే కనబడరు, అలాంటి వాళ్ళే కనబడరు. అంటే నీతిమంతుల కొరకు ఒకరు చనిపోవటం అరుదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక ప్రియురాలు అందంగా ఉన్నప్పుడు ఆమె నిమిత్తం చనిపోవడానికి ఎవరో ఇష్టపడరు సాధారణంగా. పేరుకు మాత్రం చెప్తారు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, గోదట్లో దూకేయమంటావు, అందులో దూకేయమంటావు, ఇందులో దూకేయమంటావు అన్నావు అనుకో, ప్రియురాలు నిజంగా కాకేసి ఎదుకైతే అన్నావు అనుకో, ఎదుకెత్తడా? ఎక్కడో సినిమాలో చూస్తావు అంతే. కానీ నిజంగా అలా మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, అందంగా ఉన్న వాళ్ళ కొరకు చనిపోవటం అరుదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏమని అంటే, నీతిమంతుల కొరకు ఒకటి సహితం చనిపోవటం అరుదు, కానీ మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు,
తన లవ్ను వెల్లడిపరుచుచున్నాడు, తన లవ్ ప్రపోజ్ పెడుతున్నాడు. ఇప్పుడు తన లవ్ ప్రపోజ్ పెడుతున్నాడు. ఎప్పుడు ఎప్పుడు పెడుతున్నాడు దేవుడు మన ఎడల లవ్ ప్రపోజ్? చూసారా ఎప్పుడు పెడుతున్నాడు? అందంగా ఉన్నప్పుడా, అందహీనంగా ఉన్నప్పుడా? అందంగా ఉన్నప్పుడా, అందహీనంగా ఉన్నప్పుడా? అంటే అందహీనంగా ఉన్నప్పుడు తన లవ్ ప్రపోజ్ పెడుతున్నాడు. ఇలాంటి ప్రేమికుని చూడగలరా లోకంలో? ఇలాంటి ప్రియుణ్ణి చూడగలరా? చూడలేరు. అతడి యేసు ప్రభు. సరే చూడండి ఏమంటున్నాడు, తన లవ్ ప్రపోజ్ ఎలా పెడుతున్నాడు చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను అంధవికారంగా ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాను, ప్రాణం పెట్టేశాడు. ప్రియురాలా, నీ కొరకు నా ప్రాణాన్ని సహితం ఇస్తున్నానని ప్రేమంటే ఇదేరా అని తెలియపరిచిన అద్వితీయుడు నా యేసు ప్రభు. చూడండి మరొక మాట, యోహాను పత్రిక 3:16, యోహానుగా రాసిన పత్రిక 3:16లో చూడండి. అయినా మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనిని దీని వలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రేమము పెట్టి ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు, ప్రాణమిచ్చి ప్రేమను తెలియపరుచుకున్నాడు, ప్రాణమిచ్చి లవ్ ప్రపోజ్ చేశాడు, ప్రాణమిచ్చి నేను ఇంతగా ప్రేమిస్తున్నానని యేసు తెలియపరిచాడు. ప్రాణమిచ్చిన ప్రేమ యేసు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ప్రేమించే ప్రియుడు నీ యేసు. నీ అందాన్ని మాత్రమే ప్రేమించే ప్రియుడు ఈ లోకంలో శరీర కార్యాలు చూసే వ్యక్తి. చూసారా, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు, ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము అన్నాడు. ప్రియులారా ఆలోచించండి, శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి యవన ప్రాయములో ఉన్నప్పుడు నీ వెనకాతలు తిరిగి నిన్ను మాయ మాటలతో లొంగ తీసుకునేది ప్రేమ అనుకుంటే మోసపోతావు. ప్రేమ అంటే చివరి వరకు నీకు అందమున్నా ఐశ్వర్యం, నీకు అందమున్నా లేకపోయినా, నీకు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించేవాడే నిజమైన ప్రేమికుడు. అట్టి ప్రేమికుడు మనకు పరలోకమందున్నాడు. ఆ ప్రేమికుడు నిజమైన ప్రేమికుడు. అతడు నిన్ను ప్రేమించింది నీ యవనస్తులైనటువంటి నిన్ను కాదు, నిన్ను కుమార్తెగా స్వీకరించి తన తండ్రి ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అంతకు మించిన ప్రేమ లోకంలో కనబడదు. అటువంటి గొప్ప ప్రేమను విడిచిపెట్టక ఈ లోకపు మాయలో పడి మోసపోక చెల్లి. జాగ్రత్తగా ఆలోచించు, ఈ లోక మాయలో పడి మోసపోక తమ్ముడు. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని శరీర కార్యక్రమాలకు తోవనివ్వక ఈ ఫిబ్రవరి 14 తృణీకరించి ఒక ఆత్మానుసారమైన మనుష్యుడిగా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ప్రారంభించు. అప్పుడు నీ జీవితం చక్కగా ఉంటుంది, నువ్వు మోసపోవు. అలాగే ఎదుటి వ్యక్తిని కూడా మోసపోకుండా నువ్వు సువార్త పరిచర్యకు వచ్చినట్లయితే యవన కాలమున పుట్టిన పులుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారయ్యి అనేక మందిని రక్షించడానికి కారకుడు అవుతావు. గనుక ఈ మెసేజ్ విన్న మీరు మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు వెనుమ పర్లోకపోతాడు, అనేక శరీర కార్యక్రమాలకి ప్రభు తావునివ్వక నీ వాక్యానికి విలువనిచ్చిన ఆయన నీ ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కొద్దిపాటి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటా తొందర.